భవాని. భవాని, మీరు ఓటీటీ బిగ్ బాస్ చూస్తున్నారా? చూడట్లేదు. ఎందుకు అంటే 24/7 అంటే మాకు వర్క్ ఉండడం వల్ల 24/7 చూడలేకపోతున్నాం. అట్ ద సేమ్ టైం అది సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవాలంటే మాకు కొంచెం కష్టం అవుతుంది కదా. అలాగే డేటా కూడా ఫుల్ డే ఉండదు కదా 24, అలా దాన్ని బట్టి మేము చూడట్లేదు. ముందులాగా ఓన్లీ 1 or 2 hours అయితే అలా టైం తీసుకొని మేము చూడడానికి వీలుంటుంది. అప్పుడప్పుడైనా చూస్తున్నారా? చూస్తున్నాను, ప్రోమోస్ చూస్తాను. ఓకే, మీరు చూసే దాంట్లో ఎవరు మీకు ఇష్టమైన కంటెస్టెంట్? బిందు మాధవి గారు. ఎందుకు ఇష్టం అంటే తన వే ఆఫ్ టాకింగ్ కానీ బాగుంటుంది. సో అంటే ఆమె టాస్క్ లాగా ఒక్కసారైనా చూసారా ఓటీటీలో? చూడలేదండి. చూడలేదు? ఎందుకు చూడలేదు? అదే చెప్తున్నాను కదా, సబ్స్క్రిప్షన్ లేకపోవడం అండ్ 24/7 అనేది కష్టం అవుతుంది మాకు. ఓకే, ఇంకెవరంటే ఇష్టం? హర్యానా. హర్యానా. సో వీళ్ళల్లో ఎవరు ఈ సీజన్లో గెలిస్తే బాగుంటుంది? ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎవరు గెలిచినా బాగుంటుంది. ఇంతకుముందు సీజన్స్లో ఎప్పుడు బాయ్సే గెలిచారు కదా, సో ఇప్పుడు ఫీమేల్ లేడీ కంటెస్టెంట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి. అవునా? ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ ఓటీటీ బిగ్ బాస్. బాగుంది, దట్స్ ఇట్. బట్ మేము 1 or 2 hours అయినా మేము పర్టికులర్గా చూడగలిగితే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా, మాకు ఏం జరుగుతుంది అనేది మాకు క్లారిటీ వస్తుంది. అవునా? సో బిగ్ బాస్ 1 hour ఉంటే బాగుంటుంది అనుకోండి, 1 or 2 hours ముందులాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు 24/7 అంటే సబ్స్క్రిప్షన్ చేసుకోవడము, టైమ్, డేటా ఇవన్నీ సెట్ అవ్వట్లేదు మాకు. అలా అంటే టీవీ బిగ్ బాస్ బాగుండేదా? దానికి దీనికి కంపేర్ చేస్తే ఏది బెస్ట్? టీవీయే బెటర్. సో ఇది అలా రీచ్ అవుతుంది అంటారా టీవీ లాగా? ఏమో నా ఒపీనియన్ అయితే చెప్పాను, మరి మిగతా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో నాకు ఐడియా లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.